ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి. ఇవాళైతే మనం దేవునికి హారతినిచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు అన్న విషయం తెలుసుకుందాం. దేవాలయాల్లో గంటను అనేక సార్లు, అనగా నైవేద్యం పెట్టేటప్పుడు, మేలుకొలుపు పాడేటప్పుడు, ఆలయం మూసేటప్పుడు, హారతినిచ్చేటప్పుడు గంట కొడతారు కదా ఫ్రెండ్స్. హారతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్థం దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని. ఏ దేవునికి హారతినిస్తున్నామో ఆ దేవుడు మహా దైవాంశతో విగ్రహంలో చేరాలని. ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా హారతి వెలుగులో స్వామిని చూపటమే పరమార్థము. కావున హారతి వేళ దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి దానిలోని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై. స్టే ట్యూన్ టు మై ఛానల్, కీప్ వాచింగ్ మై వీడియోస్.